తెలుగు సాహిత్యనందనం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం తెలుగులో ద్విపదతో తనదైన ముద్రను వేసిన వారు అలాగే తెలుగులో కొత్త సాంప్రదాయాలను ఏర్పరిచిన వారు పాల్కూర్కి సోమనాథుడు అలాంటి కవి గురించి అలాంటి కవి గొప్పతనం ఏంటి అతని రచనలు ఏంటి అనేది తెలుసుకుందాం తెలుసుకో వివరాలకు వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా అలాగే లైక్ కామెంట్ చేయవలసిందిగా కొడుతున్నాను ఇక వెళ్తే పాల్కూర్కీ సోమనాథుడు కాకతీయ సామ్రాజ్యం స్థా సామ్రాజ్యాన్ని పాలించినటువంటి గణపతి దేవి చక్రవర్ గణపతి దేవ చక్రవర్తి పాలిస్తున్న కాలంలో ఆ రాజధానికి వచ్చేసి ఓ ఆ రాజధానికి పన్నెండు క్రోసుల దూరంలో వచ్చేసి పాల్కూర్కీ అనే గ్రామం ఉన్నది ఈ పాల్కూర్కీ గ్రామా గ్రామంలో సుమారు పన్నెండు వందల నలభై ఆ ప్రాంతంలో వచ్చేసి సోమనాథుడు పాల్కూర్కి సోమనాథుడు జన్మించాడు ఇతని తండ్రి పేరు తండ్రి పేరు విష్ణురామి దేవుడు తల్లి పేరు శ్రీయాదేవమ్మ సద్బ్రాహ్మణ సాంప్రదాయక బద్ధమైనటువంటి బ్రాహ్మణ కుటుంబంలో వీరు జన్మించారు వేద వేదాంగాలు జన్మించ వేద వేదాంగాలు చదవడం జరిగింది యుక్త వయసు వచ్చేసరికే పాల్కూర్కి సోమనాథుడు కరాస్థలి విశ్వనాథయ్య అనే గురువు దగ్గర కవిత్వంలో అభిరు కవిత్వాన్ని అభ్యసించడం అనేది జరిగింది కవిత రహస్యాలను తెలుసుకోవడం జరిగింది యుక్త వయసు వచ్చేసరికి కరాస్థల విశ్వనాథుడు సోమనాథుడు కవిత్వం అల్ల అల్లు అల్లడం నేర్చుకునే టైంలో ఆ సమయంలో వచ్చేసి తెలుగు సాహిత్యంలో వచ్చేసి సంస్కృత పద్యాలు సంస్కృత సమాస ఇష్టమైనటువంటి రచన సాగుతూ ఉండేది అన్ని అన్ని సంస్కృత సమాసాలతోని ఉండేది రచనలు తెలుగులో ఉండేవి అయితే ఈ సాంప్రదాయాలను వచ్చేసి ఈ సాంప్రదాయాలను పక్కకు త పక్కకు తన్ని నన్నచోనుడు కుమార సంభవం మల్లికార్జున పండితుడు శివాతత్వసారం ఇలాంటి రచనలు చేశాడు యథవాకుల అన్నమయ్య సర్వేశ్వర శతకం ఇవన్నీ కూడా వచ్చాయి ఈ రచనలన్నిటిని కూడా పాల్కూర్కి సోమనాథుడు పఠించి ఉంటాడు అందుకనే ఈ ఈ పాల్కూర్కి సోమనాథుడు కొత్తగా కొత్తగా వచ్చేసి తెలుగులో తెలుగు సాహిత్యంలో వచ్చేసి ముద్ర వేసే ప్రయత్నం చేశారు ఇక పాల్కూర్కి సోమనాథుడికి మల్లికార్జున పండితారాజు రచనలే కాక అతని వ్యక్తిత్వం కూడా నచ్చింది అలాగే అతని మతము కూడా చాలా బాగా నచ్చింది అందుకనే అతని మతమైనటువంటి వీరశైవ మతాన్ని స్వీకరించడం అనేది జరిగింది ఈ వీరశైవ మతంలో భక్తులకు జాతి భేదాలు ఉండవు స్త్రీ పురుష సమాన భేదాలు ఉండవు విభేదాలు ఉండవు అంతా సామానులే కులగోత్ర ప్రమేయం ప్రస్తావన ఉండదు కలిమి లేను లేములు ఉన్నవాళ్ళు తక్కువ వాళ్ళు చెడ్ ఎక్కువ వాళ్ళు అనేది పట్టింపులు లేవు చదువు సంధ్యలు కూడా అవసరం లేదు అలాగే వర్గ విభేదాలు లేవు శివభక్తుడైతే చాలు వాడు శివ భక్తుడైతే చాలు ఆరాధించ ఆరాధించదగ్గవాడు అలాగే అర్పించదగ్గవాడు కీర్తించదగ్గవాడు అని చెప్పేసి ఒక ఆచారం ఉండేది అలాంటి సమయంలో వచ్చేసి అలాంటి సమయంలో ఆల్కూర్కి సోమనాథుడు వీరశైవంలో వచ్చేసి జాతి భేద భేదాలు మత భేదాలు ఇలాంటివి లేనివి ఆ భేదాల ఆ భేదాలు లేకపోవడం లౌకికవాదం ఉండడాన్ని లౌకికవాదం కాదు కానీ ఇలాంటి పద్ధతులు ఉండడాన్ని జాతి మత భేదాలు లేకపోవడానికి పాల్కూర్కి సోమనాథుడికి నచ్చ నచ్చడం అనేది జరిగింది ఇదే సమయంలో పండితారాజ్యుడికి మాలి మల్లికార్జున పండితారాజ్య రాజ్యుడికి సమకాలికుడైనటువంటి బెల్లిదేవ వేమరాజ్యుడు అని చెప్పేసి ఒక అతను ఉన్నాడు అతనికి సమ అతని వంశంలోని గురులింగాచార్యుడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతడు మత గురువుగా ఉండేవాడు అతని దగ్గరే పాల్కూర్కి శివ పాల్కూర్కి సోమనాథుడు శివదీక్ష పూసుకో శివదీక్ష తీసుకోవడం అనేది పుచ్చుకోవడం అనేది జరిగింది అయితే ఈ శివదీక్ష తీసుకుంటే ఎలాంటి శివదీక్ష అంటే ఈ శివదీక్ష తీసుకుంటే ఇక మనిషి వచ్చేసి రెండవ అవతారం ఎత్తినట్లే అతడు సాక్షాత్తు శివస్వరూపంగా భావిస్తారు ఈ జన్మలో వచ్చేసి గురు నుంచి శిష్యుడు ఉద్భవిస్తాడు గురు నుంచి శిష్యుడు ఉద్భవించడం అనేది జరుగుతుంది అందుకనే మరో రెండవ జన్మ ఎత్తినట్టే లెక్క అందుచేత అప్పటి నుంచి అతడు గురుగస్త సంజాతుడు అలాగే తల్లిదండ్రులతో అతనికి పని లేదు గురుగస్తమే తల్లి గురుగస్తమే తండ్రి గురుపాదమే శిరోధార్యం గురుగోత్రమే తన గోత్రంగా ఉన్నాడు ఇలా ఇలా గురులింగాచార్యుని దగ్గర దీక్ష పూసుకు దీక్ష పుచ్చుకున్నటువంటి సోమనాథుడికి ఆ గురువు దగ్గరే దీక్ష తీసుకున్నటువంటి గొడగి త్రిపురారి అనే భక్తుడు పరిచయం కలిగాడు ఇద్దరు కూడా పండితారాజ్యుని సారాన్ని పఠించారు ఇద్దరు వారి మహిమకు పండితారాజ్యుని మహిమకు అలాగే శివుని మహిమలకు వచ్చేసి ముగ్ధులైపోయినారు ఇద్దరు ఆ మతాన్ని ప్రచారం చేయాలని కంకణం కట్టుకున్నారు సోమనాథుడు కవిత్వం చెప్పగలడు కాబట్టే ఆ త్రిపురారి ఆ మత్ ఆ త్రిపురారి వచ్చేసి తన స్నేహితు స్నేహితుని సహాయంతో శుద్ధ భక్తి మార్గాన్ని కవిత్వంలో విస్తరించాలి అని చెప్పేసి అనుకున్నాడు అలాగే సోమనాథుడి ఫస్ట్ తొలి రచన చూడండి ఇక్కడ ముద్ర అంతకంటే ముందుగాలా సోమనాథుడికి వచ్చేసి నలుగురు గురువులు ఉన్నారు ముఖ్యంగా ఫస్ట్ వచ్చేసి దీక్షా గురువు వచ్చేసి గురులింగాచార్యులు శిక్షా గురువు వచ్చేసి కటకూరి పోతిదేవర అలాగే జ్ఞాన గురువు వచ్చేసి బెలిదే బెలిదేవి వేమన వేమనారాజుడు మనవడు సాహిత్య గురువు వచ్చేసి కరాస్థలి విశ్వనాథయ్య ఆ తర్వాత సోమనాథుడికి వచ్చేసి కొన్ని బిరు బిరుదులు ఉన్నాయి చూడండి ప్రత్యక్ష వంశావతార అని చెప్పేసి ఒక బిరుదు ఉన్నది శతక వాన్మయ బ్రహ్మ అని చెప్పేసి మరొక బిరుదు ఉన్నది ఇక్కడ చూడండి ప్రత్యక్ష భృగు వంశావతార భృగు భృగువు అంటే ఎవరంటే శివుడి దగ్గర వచ్చేసి శివుని భక్తులు శివుని దగ్గర ఉండే వాళ్ళు ఇద్దరు ఉంటారు నంది భృంగి అని చెప్పేసి నంది భృంగి అని చెప్పేసి ఉన్నారు ఆ నంది అవతారం నంది అవతారంగా బసవేశ్వరుని చెప్తే భృంగి అవతారంగా వచ్చేసి పాల్కూర్కి సోమనాథుడిని చెప్పడం అనేది జరుగుతుంది ఇక్కడ శతకాలు తొలి శతకం రాయడం ఈయనని రాయడం చేత ఈయనను వాన్మయ బ్రహ్మ అని చెప్పేసి అంటారు ఇక అనుభవసారం విషయానికి వస్తే అనుభవసారం మొదటి కృతి పాల్కూరికి సోమనాథుడి తొలి కృతి దీనికి వచ్చేసి దీనికి అంకితాన్ని ఇచ్చింది కూడా సహజ అయినటువంటి గొడగి త్రిపురారికి అయితే ఇందులో క కథ లేదు కానీ వీర ధర్మాలను ప్రతిపాదించడం ఇందులో లక్ష్యం కరాసలి విశ్వనాథుని నుంచి గ్రహించిన కవితా శక్తిని ఇందులో ప్రదర్శించడం అనేది జరిగింది అలాగే మూడు సీసా పద్యాలలో మల్లికార్జున పండితారాజ్యుని స్థుతించాడు ఇందులో ప్రతి రచనలో కూడా బసవేశ్వరుని పేరు పేర్కొన్నాడు కానీ ఈ రచనలో మాత్రం బసవేశ్వరుని పేరు పేరు పేర్కొనలేదు కారణం ఏంటిదంటే అప్పటికి ఇంకా బసవేశ్వరుని గురించి పాల్కూర్కి సోమనాథుడికి తెలియకపోవడం ఇక ఇందులోని శైలి నన్నయవలే సంస్కృత పదమిశ్రమంగా ఉన్నది ఇందులో పద్యాలు శ్రీనాథుడి తర్వాత కూడా వచ్చే కవులకు మార్గదర్శకంగా మారినాయి విశేష విశేషంగా అయిన వృత్తాలతో వృత్తరచనా పరిధిని పెంచినటువంటి గ్రంథం ఇది ఇంకొక మరొక ముఖ్యమైన విషయం విషయం ఏంటంటే పాల్కూర్కి సోమనాథుడు ఉపయోగించినటువంటి ఛందస్సు తయారు చేసినటువంటి ఛందస్సు త్రిపంగి ఛందస్సు ఈ త్రిభంగి చంద కేవలం పాల్కుర్కి సోమనాథుడే మాత్రమే త్రిభంగి ఛందస్సును వాడాడు ఆ తర్వాత ఎవరూ కూడా దీన్ని అనుసరించలేదు ఇది చాలా ఇంపార్టెంట్ అంటే ప్రశ్న పాల్కుర్కి సోమనాథుడు తయారు చేసినటువంటి ఛందస్సు ఏది అంటే త్రిభంగి ఛందస్సు అయితే ఈ తర్వాత ఇదే టైంలో వచ్చేసి అనుభవసారం రచించిన ఈ టైంలో వచ్చేసి ఈ టైంలో కన్నడ దేశంలో ఉండేటువంటి వీరశైవ మతాన్ని ప్రచారం చేస్తున్నటువంటి బసవన్ గురించి వినడం అనేది జరిగింది ఇక అప్పటి నుంచి కూడా బసవని ప్రభావంలో పడిపోయాడు మునకలుగా భక్తులు వెళ్ళాడు ఎంతగా అంటే ఏది రచన కానీ బసవున్నే ఆరాధించడం ప్రతి రచనలో కూడా బసవుని ప్రస్తావన లేకుండా కూడా ఉండ ఏ రచన లేకుండా ఉండడం అనేది మనకు కనిపిస్తుంది అసలు ఎవరు ఈ బసవుడు ఈ బసవుడు ఎవరు అని చెప్పేస్తే కన్నడ దేశంలో వచ్చేసి కన్నడ దేశంలో పదకొండు అరవై రెండు ఆ ప్రాంతాల్లో కళ్యాణపురాం అనే రాజ్యాన్ని బిజ్జలుడు అనే రాజు పరిపాలించేవాడు అతని దగ్గర బలదేవుడు అనే మంత్రి ఉండేవాడు ఇతనికి బసవన్న అనే ఒక మేనల్లుడు ఉన్నాడు ఇతడు శివుడు శివమతస్థుడు నందీశ్వరుడి అవతారం అని చెప్పేసి ప్రజలు చెప్పుకుంటున్నారు ఎనిమిదేళ్ల వయసులోనే శివభక్తుడికి పరమ శివుడికి పరమభక్తుడు అయ్యాడు తల్లిదండ్రులు ఉపనయనం చేయబోతే ఉపనయనం వద్దని చెప్పేసి తనకు కులము అక్కర్లేదని కుల భేదాలు అక్కర్లేదని చెప్పేసి కులభేదాలను రూపుమపడానికి తాను పుట్టానని చెప్పాడట ఈ బసవడు మేన మేనమామ ద్వారా వచ్చేసి రాజ ఉద్యోగాన్ని పొందాడు పాండాగారానికి అధిపతి అయ్యాడు ఇతడు బ్రాహ్మణ మతాన్ని నిరాకరించాడు అలాగే శివమతాన్ని శివుని మతం కంటే గొప్పది ఏదీ లేదని చెప్పేసి ప్రచారం చేశాడు ఇక శివభక్తులంతా కూడా శివుని స్వరూపాలని చెప్పేసి ఇంకా ఒక ఒక అడుగు ముందుకేసి అసలు శివుని కంటే శివభక్తులే గొప్పవాళ్ళు అని చెప్పేసి భక్తి కన్నా ముక్తి మార్గం వేరే లేదు వేరే ఏదీ లేదని చెప్పేసి మతానికి ప్రచారాన్ని కలిగించాడు ఇదే సమయంలో వచ్చేసి మత ప్రచారం కోసం అని చెప్పేసి రాజా రాజా రాజు ఆస్థానంలో ఉండే కోశాగారంలో నుంచి ధనాన్ని దుర్వినియోగం చేశాడు అని చెప్పేసి అనడం అనేది జరిగింది ఖడ్గాన్ని తీసుకొని అలాగే పట్టుకునే బో తన భావాలను భావాలను ప్రచారం చేయడం అనేది జరిగింది ఇంకా వచ్చేసి ఈయన మహిమల గురించి చేస్తే వంగకాయలను లింగకాయలు చేశాడట జొన్నలను ముచ్చాలు చేశాడట ఇతని వీర వీరభక్తికి మహి వీరభక్తి మహిమలకు ఇతని పేరు మీద అనేక మహిమలు మహిమలు ఉన్నాయి అలాగే బసవుడు ఈ ఇట్లాంటి బసవుని మహిమలు ఇని పండితారాజ్యుడు సైతం అతన్ని దర్శించుకోవాలని అనుకున్నాడు కానీ వృద్ధాప్యంలో బయలుదేరాడు కానీ బస ఈ వృద్ధాప్యంలో బయలుదేరి బసవను దర్శించాడు ఈ బసవుడు అలాగే పండితరాజుడు వాళ్ళు జన్మించి ఉన్న దానికంటే చనిపోయిన తర్వాత ఎక్కువగా వీళ్ళ కథలు అనేవి వీళ్ళు మరణించే కథలు అనేవి ఎక్కువగా విస్తరించాయి ఇక తమిళ దేశంలో వచ్చేసి మొత్తం తమిళ దేశంలో అరవై మూడు మందు నయనార్ల కథలు ఉన్నాయి ఈ అద్భుతమైన కథలు శివశక్తిని శివశక్తిని ఆకాశానికి ఎత్తాయి అరవై మూడు నయనార్లు అని చెప్పేసి అరవై మూడు మంది కూడా కథలు ఈ కథలన్నిటి కూడా పాల్కూర్కి సోమనాథుడు విన్నాడు అందుకనే తన రచనలో వచ్చేసి ఈ అరవై మూడు మందిని కథలను జనాలకి చెప్పాలని చెప్పేసి నిర్ణయించుకున్నాడు అలా బసవ పురాణం అని చెప్పేసి ఒక బసవ పురాణాన్ని అనే ఒక రచన చేయడం అనేది జరిగింది ఈ బసవ పురాణంలో వచ్చేసి అప్పటి వరకు ఉండేటువంటి సంస్ సంస్కృతం ఛందస్సును వదిలేసి తెలుగులో తొలిసారిగా వచ్చేసి ద్విపద ఛందస్సును వాడాలని నిర్ణయించుకున్నారు అయితే ఈ ద్విపద ఛందస్సు అంతకుముందుకు లేదా అంటే ద్విపద ఛందస్సు ఉన్నది పంతొమ్మిది తొమ్మిది వందల నలభై ఆ ప్రాంతంలో మల్లయ్య రేచన కవిజనాశ్రయంలో ద్విపదకు లక్షణం చెప్పడం అనేది జరిగింది అలాగే ఈ రేచన కాలం నాటికే తెలుగులో వచ్చేసి తరువోజా ద్విపదలలో వచ్చేసి చౌపద షట్పద వంటి ఛందస్సు వాడు ఛందస్సుల్లో రచనలు చేసేవారు ఇది ఉందండి ఆ తర్వాత వచ్చేసి అయితే జేనులు ఈ ఛందస్సును ద్విపద ఛందస్సును ఎక్కువగా ఎక్కువగా వాడేవారు అయితే జేనులు ఉపయోగించిన జేనులకు తర్వాత శేవులకు బద్ద వైరుధ్యం ఉండేది బద్ద శత్రుత్వం ఉండేది అలాంటి జేనులు ఉపయోగించిన ఉపయోగించిన ఛందస్సును వీళ్ళు ఉపయోగించారంటే ఉపయోగించారు ఎందుకంటే జేనులకు వచ్చేసి కొన్ని పోలికలు కొన్ని స్వామ్యాలు ఉన్నాయి వాటిని చూస్తే మతంలో వచ్చేసి ఇరవై నాలుగు మంది తీర్థ తీర్థంకర్లు అలాగే పన్నెండు మంది చక్రవర్తులు తొమ్మిది మంది వామదేవులు వాసుదేవులు తొమ్మిది మంది ప్రతివాసుదేవులు తొమ్మిది మంది బలదేవుడు మొత్తంగా జైన మతంలో అరవై మూడు మంది పురాణ పురుషులు ఉన్నారు ఎలా అయితే అరవై మూడు మంది పు పురాణ పురుషులు ఉన్నారో ఎలాగైతే అరవై మూడు మంది పురాణ పురుషులు ఉన్నారో అలాగే శివ మతంలో కూడా అరవై మూడు మంది పురాణ పురుషులు ఉన్నారు ఇక వీరిలో ప్రధానంగా చూస్తే ముప్పై రెండు మందిని వచ్చేసి ప్రధానంగా పాల్కూర్కి సోమనాథుడు చెప్పడం అనేది జరిగింది వాళ్ళ పేర్లు చూస్తే అడిభర్త ఆదివాళ్ళు నయనారు అలాగే కన్నప్ప వీరు ప్రధానమైన వారిని చెప్తున్నాను కరికాలవ్వ కామదేవుడు నయనారు కుమ్మరి గుండయ్య కట్టయ్య కట్టయ్య చోడుడు చండదేవుడు చిరుపూరు చిరుతొండడు చేదివల్లభుడు చేరమ చక్రవర్తి అలాగే తిరుమల దేవుడు దందూరి మారయ్య నక్కనయ్యరు నా పిల్లనయనారు వీళ్ళంతా కూడా ఉన్నారు సుందరనయ్యారు ఇక పాల్కుర్కి సోమనాథుడు మొత్తం వీరి వీరి కథలతో వచ్చేసి శివభక్తుల కథలతోని పురాణం అనే ద్విపద గాథను చేశాడు ఈ ద్విపద గాథలో వచ్చేసి ఈ ద్విపద రచన విషయానికి వస్తే ఇందులో అశ్వాసాలు కలవు ఈ ఏడు అశ్వాసాల ఈ కథను చూస్తే ప్రథమాశ్వాసంలో కైలాస వర్ణనతోను ప్రారంభమవుతుంది శివుడు వచ్చేసి నందిని భూలోకంలో జన్మించి శైవమత ఉద్ధారణ కోసం అని చెప్పేసి ప్రచారం చేయమని చెప్పేసి ఆజ్ఞాపిస్తాడు అలా జన్మించినటువంటి నంది బసవుడుగా జన్మించడం అనేది జరుగుతుంది ఉపనయనం అక్కర్లేదని చెప్పేసి తండ్రులతో తండ్రితో తల్లిదండ్రులతో వాదిస్తాడు శివుడే ప్రత్యక్షమై బసవన్నకు శేవర్మాలను ఉపదేశిస్తాడు ఇక రెండవ దాంట్లో రెండవ ఆశ్వాసంలో బసవన్న నీతి బసవన్న మంత్రి కావడం అలాగే బసవన్న మైబలు వంగకాయలను లింగకాయలు చేయడం జొన్నలను ముచ్చాలు చేయడం ఇంకా ఇతర శివభక్తులు క శివభక్తుల కథలు కలవు ఇక మూడవ ఆశ్వాసం విషయానికి వస్తే బసవన్న మూడవ శ్వాసంలో బసవన్న తన భార్య చీరను తెప్పించి విప్పించి మెండజంగని ఇప్పించిన కథ ఇతర ముగ్ధ కథలను వర్ణించారు ఇక నాలుగవ కథలో వచ్చేసి మడవేలు మడవేలు మాచయ్య కథ దీంట్లో ఒక నాలుగో దాంట్లో ఇతడు గొప్ప రజకుడు గొప్ప రజకుడు అంటే బట్టలు ఉతికేవాడు చాకలివాడు అని చెప్పేసి గొప్ప రజకుడు గొప్ప శివభక్తుడు ఇతని మాట అంటే బసవన్నే మన్నించి ఆదరిస్తాడు ఇక ఐదవ ఐదవ ఆశ్వాసంలో వచ్చేసి కిన్నర బొమ్మయ్య ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి మడవేలు మార్చయ్య కథ దేంట్లో ఏ గ్రంథంలో ఉంది అని చెప్పేసి అడగొచ్చు అలాగే కిన్నర బ్రహ్మయ్య కథ ఈ కిన్నర బ్రహ్మయ్య కథ కూడా ఐదవ ఆశ్వాసంలో కిన్నర బొమ్మయ్య కథ కలకేతు బ్రహ్మయ్య కథ మూలిగ మారయ్య కథ తెలుగు జొమ్మయ్య కథ ఇదే ఇంపార్టెంట్ అండి తెలుగు జొమ్మయ్య కథ ఏ రచనలో ఉంది అని చెప్పేసి అడగడం అనేది జరుగుతుంది ఈ తెలుగు జొమ్మయ్య కథ ఈ కథలన్నీ కూడా ఐదవ శ్వాసంలో ఉన్నాయి ఇక ఆరవ ఆశ్వాసం విషయంకి వస్తే దీంట్లో కూడా వచ్చేసి ఆరవ ఆరవశ్వాసంలో కూడా అన్నీ కూడా శివభక్తులే ఈ శివభక్తులంతా కూడా జైన సంహారం చేసిన వీరశేవులు ఇక ఏడవ శ్వాసం చివరి ఆశ్వాసంలో వచ్చేసి చివరాశ్వాసంలో భక్తుల కథలతో పాటు బసవన్న విషమారగించిన కథ అట్లాగే బిచ్చలు బిజ్జలతో విరో విరోధం ఇంకా బసవన్ని నిర్ నిర్యాణం ఇలాంటి ఇలా బసవడు రాసినటువంటి కథలన్నిటి కూడా కథలన్నీ కూడా తమిళంలో బసవడి కథలను తెలుగు భక్తులతోని కలిపి రాయడం వల్ల జాతీయ సమైక్యత కోసం వచ్చేసి జాతీయ సమైక్యత దృక్పథాన్ని వాడు పాల్కూర్కి సోమనాథుడు ఉరుతర గజ్జ పద్యోక్తుల కంటే సరసమైన పర సరస సరసమైన పరిగిన జాన తినుగు అని చెప్పేసి ద్విపదలను దేశానికి పరిచయం చేశాడు అయితే ఇతనికి ఇతనికి ఈ కథలన్నీ ఎవరు చెప్పారంటే కరస్థలి సోమనాథుడు రెంటాల మల్లినాథుడు దోచ మాం మాంబ గొడకి త్రిపురారి ఈ కథలన్నీ కూడా విషదపరిచారు బసవరాణం లేని మరో కథ బెజ్జమహాదేవి బెజ్జమహాదేవి వచ్చేసి భక్తురాలు ఈమెకు తల్లి ఈ శివునికి శివునికి త ఈమెకు పుత్రులు లేదు తన శివుణ్ణి పుత్రునిగా భావించింది అలాగే వచ్చేసి శివుణ్ణి వచ్చేసి పుత్రునిగా భావించి శివుడికి తల్లి లేదు అని చెప్పేసి చింతించి శివునికి వచ్చేసి శ్మశానంలో ఉంటాడు కదా శ్మశానంలో ఉండే శివుడికి వచ్చేసి అమ్మగా మారి ఉపచారాలు చేసింది నీకు తల్లి వండు ఉంటే తల్లి కలిగిన నేల తాపసి కానిచ్చు ఒకవేళ తల్లిని కనుక ఉంటే నిన్ను తాపసిగా కానిచ్చేదా తల్లి కలిగిన నేల తడ జుట్లుంచు ఇట్లా తడ జుట్ల జుట్లను వచ్చేసి ముడివేసేది కదా అట్లాగే తల్లి కనుక ఉంటే విషం తాగనిచ్చేదా నిన్ను తల్లి కనుక ఉంటే వచ్చేసి శ్మశానంలో ఉండేవాడివా ఇలా ఈయన ఇలా భక్తురాలుగా తను వచ్చేసి మనకు కనిపించడం అనేది జరుగుతుంది ఇక ఇక్కడ ఉన్నటి మరొక కథ వచ్చేసి మడివాలు మాచయ్య కథ ఈ మడివాలు కా మాచేయ కథ విషయానికి వస్తే ఇదంతా కూడా రజక కులానికి ఇంతకుముందు చెప్పుకున్నట్టు రజక కులానికి చెందిన గొప్ప శివభక్తుడు మడివాలు ఈ చూడండి ఇక్కడ మడేలు అంటే రజకుడు అని చెప్పేవాళ్ళు రజకులపు మడేలుపురాన్ని చెప్పేవాళ్ళు రజకులు అయితే ఇతని మాటలు మన్నించి నుంచి ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇతని మాటలు మన్నించి బసవేశ్వరుడే స్వయంగా ఆదరించాడు ఇక మరొక కథ వచ్చేసి దీంట్లో బసవపురాణంలోనే సకలేశ్వరు మాదిరాజయ్య కథ ఈ కథలో సోమన్న తన కాలపు గొల్లవాళ్ళు ఎలా ఉండేవాళ్ళు వివరించారు సకలేశ్వరు మాదిరాజయ్య కథలో శివుడు కుటిల వేషం వేసి గొల్లడిగా వస్తాడు తన కాలపు గొల్లలను వచ్చేసి గొల్లలు ఎలా ఉండారనేది శివుని రూపంలో ఆవిష్కరించడం అనేది జరిగింది దీంట్లోనే బసవన్న విషం తాగడం ఆ కై అలాగే ఈ కథలో విషాన్ని నూరించడం పొగలు కక్కడం ఇదంతా కూడా ఉన్నది శివునికే నైవేద్యం పెట్టి గోలండాన్ని గోళండాన్ని భక్తులు వడ్డించారు అందుకనే ఈ విషయాన్ని వచ్చేసి ఆలహాలన్నీ గోలండి అని చెప్పేసి అనడం అనేది జరుగుతుంది ఆ తర్వాత వచ్చేసి బల్లను కథ అని చెప్పేసి ఇంకొక కథ కర శివుని కోసం తన భార్యని వేష వేషగా పంపి శివునికి ఆశీర్వద ఆశీర్వదింపబడ్డ కథ వచ్చేసి బల్లను బల్లను కథ ఈ బల్లెను కథ అనేది బసవ పురాణంలోనే కాకుండా రాజశేఖర చరిత్రలో అలాగే బల్లన చరిత్రలో కూడా కలదు ఇంకా ఆ తర్వాత వచ్చేసి రచన చతుర్వేద సారము అని చెప్పేసి ఒక రచన చేశాడు పాల్కూర్కి సోమనాథుడు దీంట్లో వచ్చేసి ఇది నిజానికి దీనికి మరొక పేరు ఉన్నది బసవలింగ శతకము అని చెప్పేసి ఇది మొత్తం మూడు వందల యాభై ఏడు పద్య దీప సీస పద్యాలతో కలదు ఈ దీన్ని సంస్కృతంలో మొట్టమొదట సంస్కృతంలో రాసిన తర్వాత తెలుగులోకి అనువాదం చేశాడు దీనికే సోమనాథ స్తవము అని చెప్పేసి మరొక పేరు కలదు బసవలింగ శతకం అని కూడా మరొక పేరు కలదు వీరశైవ స్మృతి వీరశైవాన్ని నిరూపించడానికి చతుర్వేద సారంగా పార చతుర్వేద వే వేద సారాన్ని రచించడం అనేది జరిగింది మొత్తము కూడా ఈ రచనలో వీరశైవ మతానికి సంబంధించిన ముఖ్య విషయాలు వివరించబడ్డాయి ఆ తర్వాత రచన చిన్నమల్లు సీసాలు అని చెప్పేసి ముప్పై రెండు సీసా పద్యాలు ఉన్నాయి ఇది వచ్చేసి సమాధిని నిర్మించేటప్పుడు పాల్కూర్కి సోమనాథుడు తన సమాధిని నిర్మించుకునేటప్పుడు ముప్పై రెండు మెట్లను నిర్మించడం అనేది జరిగింది ఒక్కొక్క మెట్టు దిగుతూ ఒక్కొక్క సీసపద్యం చెప్పడం అనేది జరిగింది ఇది శ్రీశైల మల్లికార్జుని మీద చెప్పబడింది భక్తి మహేశ్వర ప్రాణలింగ శరణ అనే షట్కల విజ్ఞానాన్ని ప్రస్తావించబడింది ఆ తర్వాత బసవ రగడలు రగడలు తెలుగులో వచ్చేసి తొలి రగడ రచించింది కూడా పాల్కూర్కె సోమనాథుడే ఈ రగడ విషయానికి వస్తే శరణు బసవ అని చెప్పేసి మకుటంతో రగ బసవ రగడ రాయడం అనేది జరిగింది దీనిలో బసవోత్తర శతనామం అని కూడా అంటారు దీనినే బసవోత్తర శతనామం అంటారు తెలుగులో లభిస్తున్న శతకాలలో రగడలలో మొదటి రగడ ఇక రగడ లక్షణాలు వచ్చేసి తెలుగు లాక్షణికులు తెలుగు లక్షణ గ్రంథాలు రాసినటువంటి వాళ్ళు తొమ్మిది రగడలుగా పేర్కొన్నారు తొమ్మిది రకాలైన అయినవి దీంట్లో కొన్ని మాత్రాగణాలు ఉన్నాయి కొన్ని ఇంద్రగణాలు వాటివి ఉన్నాయి ద్విపద ఎలాగో రగడ కూడా ద్విన్ ద్విపాద నియమం కలదంటే రెండు పాదలు కలది ఆ తర్వాత వచ్చేసి ప్రాసతో పాటు అంత్యప్రాస కూడా ఉండాలి ఇక తర్వాత రచ రచన వచ్చేసి బసబోధాహరణం ఇది ఒకేసారి ఒకేసారి కాకుండా రెండు వచ్చి తెలు మొట్టమొదట తెలుగులో రాసి తర్వాత సంస్కృతంలోకి సంస్కృతంలో అనువదించడం అనేది జరిగింది తెలుగులో తొలి ఉదాహరణ కావ్యం ఏది అంటే బస ఉదాహరణం ఈ బస ఇదే కాకుండా దీని ప్రత్యేకత ఏంటిదంటే సంస్కృతంలోకి వెళ్ళినటువంటి మొట్టమొదటి ప్రక్రియ ఏది అంటే బస ఉదాహరణగా చెప్పవచ్చు ఎందుకంటే అప్పటివరకు కూడా అన్నీ కూడా సంస్కృతం నుంచి అనువాదమైనటువంటి నవల ప్రక్రియలు కానీ మొట్టమొదటిగా సంస్కృతంలోకి వెళ్ళినటువంటి తెలుగు నుంచి సంస్కృతంలో వెళ్ళినటువంటి ప్రక్రియ ఏదన్నా ఉందంటే అది ఉదాహరణంగా చెప్పొచ్చు పేర్లోనే ఉంది దీంట్లో బసవేశ్వరుని మహిమ చెప్పబడింది శ్రీ విద్యానాథుడు ప్రతాపరుద్ర విశ్వభూషణంలో ఉదాహరణ లక్షణాలు ఉదాహరణ లక్షణాలు వివరించడం అనేది జరిగింది తెలుగులో రాయబడ్డటువంటి ఇంతకుముందు చెప్పుకున్నట్టు లభ్యమవుతున్నటువంటి తొలి సంస్కృత ఉదాహరణ కావ్యం వచ్చేసి ఈ బస ఉదాహరణం అయితే అంతకుముందు బస ఉదాహరణ కావ్యాలు లేవు అంటే ఉన్నాయి ఒక ఉదాహరణ కా కాళిదాసు రఘువంశంలో వచ్చేసి ఒక ఉదాహరణ కావ్యాన్ని రాశాడు అంట కానీ అది మాత్రం అలభ్యము మనకు తెలిసి మనకు లభ్యమైనంత వరకు ఉదాహరణ కావ్యానికి వచ్చేసి మార్గదర్శకుడు తొలి ఉదాహరణ కావ్య రచయిత ఎవరు అంటే పాల్కూర్తి సోమనాథుడు ఈ పాల్కూర్కి పాల్కూర్కి సోమనాథుడే పండితారాజ్యోదాహరణం అని చెప్పేసి ఒక ఉదాహరణ కావ్యాన్ని రచించాడంట దీన్ని బిరదరాజు రామరాజు సంపాదించడం అనేది జరిగింది ఆ తర్వాత రచన ఆ తర్వాత వచ్చేసి గజ్జలు అని చెప్పేసి బసవ గజ్జలు అని చెప్పేసి రాయడం అని గజ్జలు అని చెప్పేసి ఒక ప్రక్రియను రాయడం అనేది జరిగింది ఇది మాత్రాబద్ధమైన సోమనాథుని రచనలు పంచప్రకార గజ్జ బసవేశ్వరుని గురించి రచించిన గజ్జ సూత్రం ఇవన్నీ కలవు గజ్జలో వచ్చేసి వీరు రచించిన గ్రంథాలను చూస్తే శ్రీ నమస్కార గజ్జ అని చెప్పేసి ఒక రచన చేశారు ప్రతి పాదము సంస్కృత వి విభక్తితో కూర్చోబడిన కూర్చోబడిన రచన ఇది అలాగే అక్షరాంక గజ్జ అని చెప్పేసి ఆ నుండి వరకు యాభై అక్షరాలు ఒక్కొక్క పాదము మొదటి అక్షరంగా రచించిన స్తోత్రం ఇది శరణు బసవర గజ్జ అని చెప్పేసి ఒక రచన ఉన్నది శరవో శరణు బసవ గజ్జ దీంట్లో ఆర్జంచాలు కన్నడ భాషలో కలవు ఆ తర్వాత వచ్చేసి ఆ తర్వాత మనం చూస్తే ప్రతాపరుద్రుడు రాజ్యానికి వచ్చిన కొత్తలో వచ్చేసి ఓరుగల్లో స్వయంభ దేవుని ఒక ఆలయంలోకి వెళ్ళడం అనేది జరిగింది ఆలయానికి వెళ్తే అక్కడ వచ్చేసి బసవ పురాణాన్ని పఠించడం అనేది జరుగుతుంది పఠనం జరుగుతుందట రాజు వచ్చేసి ఏమిటా పురాణం అని చెప్పేసి అడగడం అనేది జరిగింది దానికి అక్కడ ఉన్న ఒక దూర్త విప్రుడు ఒక బ్రాహ్మణుడు వచ్చేసి దూర్త బ్రాహ్మణుడు వచ్చేసి ఆ ఏముంది పాల్కూర్కి సోమనాథుడి వచ్చేసి సోమపతుడు అనే ఒళ్ళు పెట్టి ఈ మధ్య ఒక ద్విపద రాసిండు కానీ అది వచ్చేసి అప్రమాణం అని చెప్పేసి అనడం అనేది జరిగింది అప్రమాణం అని చెప్పేస్తే ఆ రాజు వచ్చేసి ఆ ప్రాతపరదుడు వచ్చేసి ఆ కావ్యాన్ని వినకుండా వెళ్ళిపోవడం అనేది జరిగింది దానితో ఈ విషయం తెలిసినటువంటి సోమనాథుడు అతని భక్తులంతా కూడా కలిసి ఊరుగల్లికి వెళ్ళడం అనేది జరిగింది ఓరుగల్లు వెళ్ళి ఇదంతా అవమానంగా భావించి బసవ పురాణం యొక్క గొప్పదనాన్ని చెప్పాలి అని చెప్పేసి అనుకున్నారు అలాగే ఆ ప్రతాపరుద్ధుడికి వచ్చేసి ఒక మంత్రు ఉన్నారు ఇందనూరి అన్నయ్య అని చెప్పేసి ఆ అన్నయ్య ఎవరంటే సోమనాథుడికి శిష్యుడే అట్లా ఆ సోమనాథుడు వెళ్ళిన తర్వాత వచ్చేసి అందరినీ కూడా పాదక్రాంతులు చేసుకున్నాడు ఇదే ఇలాట ఇదే ఇదే సమయంలో వచ్చేసి ఇలా శివ వీర శివుడి కాని శివుని భక్తులు కాని వాళ్ళకి వచ్చేసి ప్రతాపరుద్ధుడి పండితారాజ్యుడి వచ్చేసి పండితారాజ్యుడి పరమత పండితారాజ్యుడి పండితారాజ్యుడు అవలంబించినటువంటి పద్ధతులే మంచివి అని చెప్పేసి అలాగే పండితారాజుడి చరిత్రను చెబితే అందరికీ చెబితే బాగుంటుందనే ఉద్దేశంతో మల్లికార్జు మల్లికార్జున పండితారాజ్యుని చరిత్రను రచనగా చేయాలని చెప్పేసి అనుకున్నాడు ఇది వీరి చిట్ట చివరి రచనగా చెప్పబడుతున్నది పండితారాజ్య చరిత్ర దీనిలో వచ్చేసి ఐదు ప్రకరణలు ఉన్నాయి మొత్తంగా పదకొండు వేల తొమ్మిది వందల పది ద్విపద కలవు దీనికి శ్రోత వచ్చేసి పాల్కూర్కి సూర్ణమార్చుడు ఇందులో ఐదు ప్రకరణలు ఉన్నాయి దీక్షా ప్రకరణమని పురాతన ప్రకరణమని వాద ప్రకరణమని మహిమా ప్రకరణ అని పర్వత అని చెప్పేసి ఐదు ప్ర ఐదు ప్రకరణలు ఉన్నాయి దీంట్లో వచ్చేసి మొత్తం కూడా పండితారాజుని గురించి కలదు సోమనాథుని బహుపాండిత్యం పాండిత్యం ప్రకటితమయ్యే రచనలు ఏవైనా ఉన్నాయంటే అవి పండితారాజ్య చరిత్ర శతకం అని చెప్పేసి చెప్పవచ్చు అలాగే తెలుగు జాతి తొలి విజ్ఞాన సర్వస్వంగా ఇది కీర్తించబడుతుంది అని చెప్పేసి చిలకూరి నారాయణరావు గారు పేర్కోవడం అనేది జరిగింది దీనికి పండితారాజ్య చరిత్రను అనుసరిస్తూ వచ్చేసి పండితారాజ్య చరిత్ర అని చెప్పేసి పద్యకావ్యంగా శ్రీనాథుడు రచించారు అలాగే పర్వత ప్రకరాన్ని వచ్చేసి నాగనూరు శేషరాజుడు రాయడం జరిగింది గురులింజ గురురాజ కవి అని చెప్పేసి గురురాజ కవి పండితారాజ్య చరిత్ర సంస్కృతంలో రాయడం అనేది జరిగింది ఇంకా దీని ప్రత్యేకతలు చూస్తే ప్రకరణ విభాగం గల తొలి తెలుగు గ్రంథం ఏదైనా ఉందంటే అది ఇది అలాగే పర్వత ప్రకరణంలో నృత్య కళకు సంబంధించినటువంటి అనేక శాస్త్రీయ విషయాలు ఉన్నాయి జానపద నృత్యాలు వర్ణించడం అనేది జరిగింది శ్రీశైలంలో శివరాత్రి మహోత్సవాల్లో ప్రదర్శించే కళారూపాలన్నింటినీ కూడా దీంట్లో చెప్పారు యక్షగాన రూపాలను దేశీ నాటక సాంప్రదాయాలను వర్ణించడం అనేది జరిగింది ఆ తర్వాత వచ్చేసి పండిత పండితారాజ్య చరిత్రలో అస్పృశ్యను నిరసించినటువంటి తొలి గ్రంథం తొలి తెలుగు గ్రంథంగా చెప్తారు సోమనాథుడి బహుపాండిత్యం తెలిపేది దీంట్లోనే వచ్చేసి దాన తెనుగు విశేషం ప్రసన్నతకు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ తర్వాత దీంట్లో మరొకటి ఒక ముఖ్యాంశం వచ్చేసి భృగుపాతం కనుమారి అని చెప్పేసి దీన్నే కర్మ కర్మహారి అని చెప్పేసి కనుమారి అని ఇది ఇంపార్టెంట్ అండి లాస్ట్ టైం వచ్చేసి నెట్టులు అడగడం అనేది జరిగింది భక్తుడు శివైక్యం చెందడానికి వచ్చేసి కొండ గృహం నుంచి వచ్చేసి దూకి చనిపోవడాన్ని భృగపాతము అని చెప్పేసి అంటారు దీన్నే కనుమారి ప్రసక్తి ఈ కనుమారి అంటే శివాలయం రోజు శివరాత్రి రోజు వచ్చేసి శివరాత్రి రోజు నిష్ఠగా ఉండి శివ ఉపాసం ఉండి ఒక కొండ మీద నుంచి వచ్చేసి దూకి చనిపోయి చనిపోతే శివుని చేరుకుంటారు అని చెప్పేసి ఒక ఆచారం గలదు దీన్నే కనుమారి ప్ర కనుమారి అని అలాగే భృగుపాతం అని చెప్పేసి అంటారు ఈ భృగు ఈ కనుమారి ప్రసక్తి ఉన్న రచనలు చూసి పాల్కురికి సోమనాథుడు పండితారాజ చరిత్ర తిక్కన మహాభారత శాంతి పర్వం నాచన సోమన ఉత్తర హరివంశం ఇవన్నీ కూడా ఉన్నాయి అయితే ఈ పండితరాజ్య చరిత్రలో వచ్చేసి బల్లనుడు అనే రాజు వచ్చేసి తన భార్యతో పాటు దూకి దూకి శివైక్యం పొందాడనే కథ కలదు ఇక పాల్కూర్కి సోమనాథుడి మరి రచనలు ఒకసారి మళ్ళీ ఒకసారి చివరిగా చూస్తే వీరి పద్య రచనలు వచ్చేసి అనుభవ సారం వృషాధిప శతకం చతుర్వేదసారం చిన్నమల్లు సీసాలు తొలి శతకం వచ్చేసి వృషాధిప శతకం ఆ తర్వాత ద్విపద రచనలు వచ్చేసి బసవ పురాణం పండితారాజ చరిత్ర మల్లమ్మదేవి పురాణం కొన్ని అలభ్యంగా ఉన్నాయి ఆ తర్వాత రచనలు వచ్చేసి గజ్జలు రాస రాయడం అనేది జరిగింది పంచప్రకార గజ్జ నమస్కార గజ్జ అక్షరాంక్ష గజ్జ అష్టోత్తర శత గజ్జ శరణ బసవ గజ్జ ఇక రగడలు వచ్చేసి బసవరగడ రాజ్య రగడ గంగోత్పత్తి రగడ సద్గురు రగడ ఉదాహరణలు వచ్చేసి బసవోదాహరణం పండిత పండితారాజ్య ఉదాహరణం స్థవంలో వచ్చేసి సోమనాథ స్థవం భక్త స్తవం అష్టకాలు వచ్చేసి బసవాష్టకం ఇక సంస్కృత రచనలు వచ్చేసి సోమనాథ సోమనాథ భాష్యం వృద్ధాష్యం బసబోధకర్ణం వృషభాష్టకం త్రివిధ త్రివిధ లింగాష్టకం ఇంకా కన్నడ రచనలు వచ్చేసి కన్నడలో కూడా రచన చేశారు సద్గురు రగడ చిన్న బసవరగడ శరణు బసవరగడ అలాగే అక్షరాఖ్య పద్యములు బసవలింగ నామవళి శీల సంపదన్ శివగణ సహస్రమాల వీరి వృషభ వృషాధిప శతకం గురించి చెప్పుకోలే కదా దాని గురించి ఒకసారి చూస్తే బసవ బసవ వృషాధిప అని చెప్పేసి బసవ బసవ వృధ వృషాధిప అనే మకుటంతో నూట ఎనిమిది చెంపకమాలలు ఉత్పలమాల పద్యాలతో రాయబడింది ఈ శతకము ఇది బసవేశ్వరుడి జీవిత చరిత్రను ఒక్కొక్క పా ఒక్కొక్క పద్యంలో చెప్తూ ఇరవై మూడు మంది భక్తుల చరిత్ర సంగ్రహంగా చెప్పబడింది ఇది సర్వలక్ష అన్ని లక్షణాలు కలిగినటువంటి తొలి శతకంగా చెప్పబడుతున్నది దీని ద్వారా వచ్చేసి శతక వాన్మయ బ్రహ్మ అని చెప్పేసి ఈయనకు బిరుదు రావడం జరిగింది ఆ తర్వాత వచ్చేసి బసవేశ్వరుడి పాల్కుర్కి సోమనాథుడి బసవ పురాణాన్ని అనుసరించి వచ్చిన రచనలు చూసే పద్య బసవపురాణ పద్యాన్ని బసవపురాణాన్ని పద్యంలో రాసిన వాళ్ళు పద్యకావ్యంగా రాసిన వాళ్ళు పిడమర్తి పిడపర్తి సోమనాథుడు ఈయన వచ్చేసి అంకితాన్ని పాల్కుర్కి సోమనాథుడికి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత వచ్చేసి మహాదేవరాజ్యుడు కూడా పద్య పురాణాన్ని రాయడం అనేది జరిగింది అలాగే కన్నడంలో వచ్చేసి బసవపురాణాన్ని భీమకవి అనేట రాయడం అని అది జరిగింది ఇక మహాబసవ చరిత్ర అని కన్నడంలోనే సింగరాజు రాయడం అనేది జరిగింది ఇంకా వచ్చేసి ఇంకొక కవి కూడా బసవరాజ విజయం పేరిట రాయడం అనేది జరిగింది సంస్కృతంలో వచ్చేసి శంకరాచార్యులు వచ్చేసి బసవే బసవేశ విజయం అని చెప్పేసి రాయడం జరిగింది అయితే పాల్కూర్కి సోమనాథుడు వచ్చేసి కాలం విషయంలో ఏ కాలంలో జన్మించాడు అనే విషయంలో వచ్చేసి కొంత వివాదాస్పదం ఉంది దాన్ని చూస్తే ఆంధ్ర గ్రంథమాల వారు వచ్చేసి తొలిసారిగా బసవ పురాణాన్ని ప్రచురించడం అనేది జరిగింది దానికి పీఠికను రాస్తూ వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు వచ్చేసి వీరి కాలం వచ్చేసి పదకొండు వందల తొంభై అంటే పన్నెండవ శతాబ్దం కాలం వాడు అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది ఆ తర్వాత వచ్చేసి మల్లంపల్లి సోమశేఖర శర్మ మాత్రం పదమూడవందల శతాబ్దంలో ఉన్నాడు పన్నెండు వందల తొంభై ఆ ప్రాంతం వాడు అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది ఇంకా నెలటూరి వెంకటరమణయ్య గారు చరిత్ర పరిశోధకులు వీరు విష్ణుకుండల మీద పరిశోధన చేశారు వీరు వచ్చేసి పాల్కూర్కి సోమనాథుడు వచ్చేసి పన్నెండు వందల ఎనభై పంతొమ్మిది వందల నలభై పదమూడు వందల నలభై ఈ కాలంలో అంటే దాదాపు పద్నాలుగవ శతాబ్దంలోని వాడు అని చెప్పేసి అనడం జరిగింది ఇంకా చాగంటి శేషయ్య గారు వచ్చేసి ఆంధ్ర కవితరంగిని రచనలో వచ్చేసి ఈ సోమనాథుడు వచ్చేసి పద్నాలుగవ శతాబ్దానికి చెందినవాడు అని చెప్పేసి పేర్కొన్నారు ఆ తర్వాత నిడదవోలు వచ్చి వెంకట్రావు గారు వచ్చేసి పదమూడవ శతాబ్దం అన్నారు బండారు తమ్మయ్య గారు వచ్చేసి కూడా వారు కూడా పదమూడవ శతాబ్దం అన్నారు ఆ తర్వాత చివరికి చిలుకూరి నారాయణరావు గారు వచ్చేసి ఎవరు ఎంత గింజుకున్నా ఈయన పన్నెండు వందల నలభై కంటే ముందుకు రాడు పన్నెండు వందల నలభై నలభై లోపే ఉండొచ్చు అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది ఆ తర్వాత వీళ్ళ జన్మస్థలం గురించి కూడా చాలా వివాదాలు ఉన్నాయి ఇతని జన్మస్థలం పైన భిన్న వివాదాలు ఉన్నాయి చిలుకూరి నారాయణరావు చాగండి చేసేలా చేసే గారు వీళ్ళు లాంటి వారు వచ్చేసి సోమనాథుడిది అసలు ఇక్కడ ప్రాంతం కాదు మైసూరు రాష్ట్రంలో తుమకూరు తాలూకా అల్కూరి అని చెప్పేసి అన్నారు కానీ మిగి వీళ్ళంతా ఇదంతా కొట్టేసి మిగతా వాళ్ళంతా కూడా తెలంగాణలోని పాల్కూర్కి మాత్రమే అని చెప్పేసి ఇక ఎగ్జామ్లో అడిగేటువంటి కొన్ని ముఖ్య విశేషాలను చూస్తే పాల్కూర్కి సోమనాథుడి జీవిత చరిత్రను కొన్ని చూద్దాం ఇంతకుముందు చెప్పుకున్నట్టు పాలకొర్కి సోమనాథుడు వచ్చేసి వంశావతారుడిగా పేర్కొంటారు అందుకే ఈయనకు వంశావతార అని చెప్పేసి బిడుద కలదు అట్లాగే ఈయన స సహభంక్తి భోజనాన్ని సహభంక్తి పోజ పంక్తి భోజనాన్ని పెట్టడం అనేది జరిగింది అంటే అంతా గుంపుగా కూర్చొని కూర్చొని తినడం అనే భోజనాన్ని పెట్టడం అనేది జరిగింది ఇది పల్నా పల్నాటి వీర చరిత్రలో పల్నాటి బ్రహ్మనాయుడు కూడా ఇది పెట్టడం అనేది జరిగింది ఇది వీర వీర వైష్ణవంలో కూడా ఇలాగే చేశాడు అలాగే కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు ఓరుగాలుకు వచ్చినప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం కథ స్వయంభూ దేవాలయంలో సోమనాన్ని దర్శించుకున్నాడని అది ఆ తర్వాత వచ్చేసి వీరు పాల్కురికి సోమనాథుడు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు జిల్లా కల్వక్షేత్రంలో జీవసమాధి కావడం అనేది జరిగింది పురాణాన్ని రాసినటువంటి పిడపర్తి సోమన వచ్చేసి పాల్కూర్కి సోమనాథులు రచనలు మొత్తం ఇరవై ఒకటి ఉన్నట్లు చెప్పడం అనేది జరిగింది అలాగే శివంలాగే వైష్ణవం కూడా భీకరమైనదే సోమనాథుడు వచ్చేసి అరవ పాటలు వినొద్దు అని చెప్పేసి అనడం అరు అరవ పాలున పాట మాటలు వినొద్దు అంటే వైష్ణవుల మాటలు పట్టించుకోవద్దు అని చెప్పేసి చెప్పిండు శివకేశవుల అభేదాన్ని తిరస్కరించడం అనేది జరిగిండు హరిహరద్వై తత్వాన్ని వచ్చేసి వ్యతిరేకించడం అనేది జరిగింది హరిని హరిని హరించుట చేతనే శివుడు హరుడు అని పేరు పేరు కలడ పేరు రావడం అనేది జరిగింది అని చెప్పి చెప్పడం అనేది జరిగింది ఆ తర్వాత తన కొడుకును చంపి వండి పెట్టమని ఒక జంగం అడిగిన సిరియాలిని కథ విషయానికి వస్తే తన కొడుకును చంపి పెట్టమని ఒక జంగం అడిగిన వెంటనే వచ్చేసి సిరియాలుడు ఆ కోరిక నెరవేర్చాడు ఎందుకంటే అడిగిన వాడు వచ్చేసి సాక్షాత్తు పరమశివుడే ఎందుకంటే మాంసాహారాన్ని శివుడు శివుడు తప్పితే వేరే వాళ్ళు అన్యులు వచ్చేసి అడగరు కదా అనుకున్నారు అయితే ఈ సిరియాలు చేసిన పనిని వచ్చేసి ఆ కాలంలో ఈ గాథను వచ్చేసి అలాయుధుడు వంటి భక్తులు కూడా చీకొట్టారు అలాధుడు ఎందరికీ కూడా మానవ మాంసాన్ని భక్షించడం అనేది సొంత కొడుకుని చంపి భోజనానికి పెట్టడం అనేది ఇదంతా కూడా జుగుచ్చను కలిగించింది అయితే ఎంత ఇలాంటి కథలు ఎంత రాసినా కానీ వీరశైవం పైన ఉన్నటువంటి సోమనాథుడి చిత్తశుద్ధిని చాలామంది మెచ్చుకోవడం అనేది జరిగింది ఆ తర్వాత ద్విపదకు వచ్చేసి గౌరవాన్ని పజ్య గౌరాన్ని కల్పించిన వాడు ఎవరు అంటే పాలకురికే సోమనాథుడే అని చెప్పేసి చెప్పొచ్చు అలాగే జాన తెలుగు జాన తెలుగు అంటే స్పష్టమైనటువంటి తెలుగు ఇలాంటి అందమైనటువంటి తెలుగు ఇలాంటి తెలుగును వచ్చేసి నన్నచోనుడు ప్రారంభిస్తే ఆ నన్నచోనుడి జాన తెలుగును విస్తరింపచేసిన వాడు సోమనాథుడు అట్లాగే పాల్కురికి సోమనాథుడు వైరి సమాసాలను వాడడం అనేది జరిగింది మిశ్రమ సమాసాలు వైరి సమాసాలు అంటే తెలుగు పద్యాలకు తెలుగు పదాలకు సంస్కృత పదాలను రెండింటినీ కలిపి ఒక పదంగా ఏర్పరిస్తే దాన్ని వైరి సమాసాలు అని చెప్పి చెప్పొచ్చు ఇక్కడ చూడండి అప్పుడప్పుడు ఎగ్జామ్లు అడగడం అనేది జరుగుతుంది కింద ఇచ్చిన వాటిల్లో వైరి సమాసాలు ఏంటి అని అడగడం అనేది జరుగుతుంది చూడండి ఇక్కడ భక్త బండారి చౌద శాబ్దము అలాగే శివమరులు ఆదికుమ్మరి పంచవన్యు ఇతర వీల్పులు బిల్వపత్రి తవ్వరాజు నిచ్చవడి దీపాంగములు అభినామ అభిమానకర్త జీవగర్ర ఈ జీవగర్ర అనే పదాన్ని నన్నయ కూడా వాడాడు ఇది చాలామంది చాలాసార్లు ఎగ్జామ్లు వస్తుంది జీవకర్ర అనేది వచ్చేసి వేరే సమాసము ఆ తర్వాత చూడండి పాల్కరు సోమనాథం రాసినటువంటి రచనలు రుద్ర రుద్ర పశుపతి ముగ్ధవంగయ్య ఉడమూరి కన్నప్ప మహాదేవి గొడగూచి మొద మొదలైన పాత్రలన్నీ కూడా ముగ్ధత్వానికి ప్రతీకలుగా నిర్మల మనస్తత్వానికి ప్రతీకలుగా నిలుస్తూ ఉన్నాయి ఈ గొడగూచి కథ విషయానికి వస్తే ఈ గొడగూచి కథలోనే పాలేల ఆరగించవు లింగమూర్తి అని చెప్పేసి అనడం అనేది జరిగింది పాలేల ఆరగించవు లింగమూర్తి అని బాధపడ్డటువంటి పాత్ర ఏది అంటే గొడగూ గొడగూచి పాత్ర ఇంతకుముందు చెప్పుకున్నటువంటి భక్త సిరియాల కథను వచ్చేసి సినిమా కూడా వచ్చింది ఇది సిరియాల కథను వచ్చేసి పురాణంలో ఉండడం అనేది జరిగింది అలాగే అరవిలాసం శ్రీనాథుడు రాసినటువంటి అరవిలాసంలో చిరుతొండ నంబి అనే క చిరుతొండ నంబి అనే కథలో కూడా ఇదే కథతోని చిరుతొండ నంబి అని అరవిలాసంలో శ్రీనాథుడు రాయడం అనేది జరిగింది ఇంకా తిన్నని కథ వచ్చేసి భక్త భక్త తిన్నని కథ వచ్చేసి బసవ పురాణంలో ఉన్నది అలాగే శ్రీకాళహస్తీశ్వర మహోత్సవంలో కూడా ఉన్నాయి సోభన వాడినటువంటి జాతీయాలు సామతలు పలుకుబడలు ఇవన్నీ కూడా తిక్కన రచనలో కూడా కనిపిస్తాయి పాల్కూర్కి సోమనాథుడి జీవితానికి ఆధారంగా తెలిపే ఆధారాలు ఏంటి అంటే సోమనాథుడు రచనలే కాకుండా పిడపర్తి పిడప పిడపర్తి సోమనాథుడు రాసినటువంటి పద్య బసవ పురాణం అలాగే పాల్కూరికి సోమేశ్వర పురాణం అని చెప్పేసి తొంటర సిద్ధలింగ కవి రాయడం అనేది జరిగింది ఇంకా ప్రతాపరుద్రుడి ఈ ప్రతాపరుద్ర అని చెప్పేసి ఏకాంబ్ర ఏకాంబ్రనాథుడు రాసినటువంటి ప్రతాప చరిత్రం ద్వారా కూడా తెలుస్తుంది ఇంకా డోకిపారు శాస్త్రం ద్వారా కూడా పాల్కూర్కి జీవ సోమనాథుడి జీవితాన్ని గురించి తెలుసుకోవచ్చు ఇక పాల్కూర్కి సోమనాథుడిని గురించి పరిశోధనలు చూస్తే మొట్టమొదట పాల్కుర్కి సోమనాథుడి పైన బ్రౌన్ దొరగారు సిపి బ్రౌన్ గారు వచ్చేసి ఎయిటీన్ ఫార్టీ ఫైవ్లో జంగమ సాహిత్యం అని చెప్పేసి ఒక వ్యాసం రాశాడు దాంట్లో పాల్కుర్కి సోమనాథుడిని ప్రస్తావించడం అనేది జరిగింది పాల్కుర్కి సోమనాథుడి పండితారాజ్య చరిత్రని ప్రప్రథమంగా నిడదవోలు సుందరం పంతులు గారు ప్రచించడం అనేది జరిగింది ఇక్కడ చూడండి నిడదవోలు వెంకట్రావు కాదు నిడదవోలు సుందరం పంతులు గారు ప్రచించడం అనేది జరిగింది వీరిపైన వచ్చేసి పాల్కూర్క్ సోమనాథుడి పైన వేటూరు ప్రభాకర్ శాస్త్రి చిలుకోరి నారాయణరావు బండారు తమ్మయ్య గారు నిడదవోలు వెంకట్రావు నెలటూరు వెంకటరమణయ్య శిష్ల రామకృష్ణ శాస్త్రి మల్లంపల్లి సోమరశేఖరరావు శర్మ ఇలాంటి వారు వచ్చేసి పరిశోధన చేశారు అలాగే పాల్కూరికి రచనలపైన జీవితం పైన వచ్చేసి ఒక పుస్తకాన్ని పొందుపరిచిన వాళ్ళు పుస్తకాన్ని ఏర్పరిచిన వాళ్ళు వచ్చేసి వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు ఇంకా వీరి పాల్కూర్ సోమనాథుడు విశేషాలకు వస్తే వీళ్ళు మెట్ల కింద కొన్ని మెట్ల కింద సామాన్య జనానికి అవ్వాలని సామాన్య జనానికి అర్థం అవ్వాలని చెప్పేసి జాన తెలుగు చేపట్టి పండితారాజ్య చరిత్రలో సుదీర్ఘ సమాసాలతోని రచన చేయడం అనేది జరిగింది అంటే పండితారజ చరిత్రలో జాన తెలుగులో స్పష్టమైన తెలుగులో వచ్చేసి రచన చేయడం అనేది జరిగింది అలాగే పండితులను మెప్పించడానికి రచన చేయలేదు ప్రజల కోసం రచన చేశారు ప్రజలు ఎలా ఉండాలో ఉండేవాళ్ళు ఎలా పాటలు పాడుకునేవారు ఏ నాటకాలు చూసేవారు ఏ వేడుకలు జరుపుకునేవారు ఎలా భాషలు మాట్లాడుకునేవారు ఇవన్నీ కూడా పండితారాజ్య చరిత్రలో ఉన్నాయి ఇంకా పండితారాజ్య చరిత్రలో వచ్చేసి గౌరీష మీద దైవంబు లేదని తలించిన ఎవరైతే దేవుడు శివుని కంటే గొప్ప దేవుడు లేడు శివుడు దేవుడు కాదు అని చెప్పేసి అని దేవుడు కాదు అని ఎవరైనా వాదిస్తే వాళ్ళ కంఠం పైన తల కంఠం పైన కాళ్ళు పెట్టి తల కాళ్ళు పెట్టి చంపేస్తాను అని చెప్పేసి వీరశైవ మతావేశంతో చెప్పడం అనేది జరిగింది ఈ ఆ తర్వాత వచ్చేసి పండితారాజ్య చరిత్రలో తెల్లవారుజామున కోడి కూయ్యి విధానాన్ని పొల్లుపోకుండా శుభాభక్తిలో వర్ణించడం అనేది జరిగింది మసిడి చౌడయ్య కథలో వచ్చేసి వృషభ వర్ణన అత్యంత సుందరంగా చేయడం అనేది జరిగింది ఇంకా వచ్చేసి ఈయన గురించి చెప్పాలంటే నన్నచోనుడి దేశీయ కవితను విస్తరించిన మహాకవి పాల్కూర్కి సోమనాథుడు ద్విపదను వచ్చేసి మహాకావ్యానికి ఉపయోగించినటువంటి కవి ఇంకా మనీ ప్రవాహ శైలిని ఉపయోగించినటువంటి తొలి కవి పాల్కూర్కి సోమనాథుడు మనీ ప్రవాహ శైలి అంటే తెలుగులో వచ్చేసి మనీ ప్రవాహ శైలి అంటే సంస్కృత రచనల్ని అలాగే తెలుగు రచనల్ని మిశ్రమం చేస్తూ ఇతర భాషా పదాలను మిశ్రమం చేస్తూ వాడేదాన్ని మనీ ప్రవాహ శైలి అంటారు అయితే ఇలాంటి శైలిని వచ్చేసి కేతన ఆంధ్ర భాషా భూషణంలో వ్యాకరణ గ్రంథంలో విమర్శ చేయడం అనేది జరిగింది ఇక చివరిగా పాల్కుకి సోమనాథుడి గురించి ఇతరులు లాస్ట్గా చివరిగా ఇతరులు చెప్ప చెప్పినటువంటి అభిప్రాయాలను చూస్తే వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు చెప్తూ వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు చెప్తూ సంస్కృత కర్ణాటక భాషలలో ఇతడు రచించిన గ్రంథాలు కలవు సంస్కృతం కర్ణాటక కన్నడ భాషల్లో కూడా వీరు రాశారు కానీ సంస్కృత కవిత అంతా రసవంతమైంది కాదు సంస్కృత వచనం రసవంతమైంది కాదు అంటే తెలుగులోనే తెలుగులో రచనలే మంచిగా ఉన్నాయి కానీ మిగతా భాషల్లో బాగాలేవు అని చెప్పేసి చెప్తున్నాడు కానీ తమ్మయ్య అనేటైన మాత్రం ఆంధ్ర కవుల్లో సర్వజ్ఞత శక్తి గల నన్నయ్య తిక్కన్న ఎర్రప్రగడ నన్నచోనడ నా నాచన సోమన శ్రీనాథుడు వీళ్ళందరినీ మించినటువంటి విద్వత్ కవి ఎవరైనా ఉన్నారంటే ఆయనే పాల్కుర్కి సోమనాథుడు అని చెప్పేసి బండూరు తమ్ బండారు తమ్మయ్య అనడడం జరిగింది అయితే ఇంత గొప్ప కవి అయినా కానీ ఇతరులు వచ్చేసి ఇతరులు ఎవరు కూడా వచ్చేసి ఇతర తర్వాత కవులు ఎవరూ కూడా పాల్కూర్కి సోమనాథుని ప్రస్తావించలేదు ఒకరిద్దరు తప్పితే పాల్కూర్కి సోమనాథుని వచ్చేసి ఎవరు కూడా స్తుంచకపోవడానికి కారణం అతడు ప్రశాంత చిత్తుడు కాకపోవడమే అని చెప్పేసి రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు పేర్కొన్నారు ఇది అండి పాల్కూర్కి సోమనాథుని గురించి కొంచెం వివరంగా చెప్పడం వల్ల ఇవన్నీ కూడా పాల్కూర్ సోమనాథుడి గురించి ఇవన్నీ కూడా ప్రతి ఒక్క పాయింట్ కూడా ఇంపార్టెంటే ఎగ్జామ్లో అడుగు అడగడం అనేది జరుగుతుంది ఆ తర్వాత నా ఈ వీడియో నచ్చింది అనుకుంటాను దయచేసి లైక్ చేయండి అలాగే కామెంట్ పెట్టండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థిస్తాను